తీగలాగితే డొంకంత కదులుతోంది పిఎఫ్ఐ కార్యాలయాల్లో సోదాల సందర్భంగా కీలక విషయాలు బయటపడుతున్నాయి ఉగ్రవాద సంస్థల్లో చేరేలా యువతను ప్రేరేపిస్తున్నారు అనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి ఏకంగా ప్రధాని మోడీ ర్యాలీకి ఆటంకం కలిగించేందుకు ప్రయత్నించారు అనే సమాచారం బయటపడడం సంచలనంగా మారింది ఇందుకే పిఎఫ్ఐ కార్యాలయాల మాటున ఏం జరుగుతోంది ఇస్లామిక్ అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నేతల ఇళ్లు కార్యాలయాల్లో జరిపిన సోదాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ అనేక పత్రాలు స్వాధీనం చేసుకుంది ఈ పత్రాల్లో అత్యంత కీలక సమాచారం లభించినట్లు ఎన్ఐఏ తెలిపింది లష్కరే తోయిబా ఐసిస్ అల్ ఖైదా వంటి ఉగ్రముఠాల్లో చేరేలా ఈ సంస్థ యువతను ప్రేరేపిస్తోందని వెల్లడించింది ఈ మేరకు ప్రత్యేక కోర్టుకు సమర్పించిన రిమాండ్ నివేదికలో పేర్కొంది పిఎఫ్ఐ కార్యాలయాల్లో జరిపిన సోదాల సందర్భంగా కొంతమంది సంస్థ సభ్యులను అరెస్ట్ చేశారు అధికారులు అందులో పది మంది కస్టడీ కోరుతూ ఎన్ఐఏ న్యాయస్థానంలో రిమాండ్ రిపోర్టు దాఖలు చేసింది ఈ నివేదికను సెప్టెంబర్ ఇరవై రెండున కోర్టుకు సమర్పించగా అందులోని విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి పీఎఫ్ఐ ప్రభుత్వ విధానాలను వక్రీకరిస్తూ ఓ వర్గం వారిలో దేశం పట్ల విద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని నివేదిక స్పష్టం చేసింది ఓ వర్గానికి చెందిన ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని దాడులకు కుట్రలు రచిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఎన్ఐఏ నివేదిక తెలిపింది ఈ కుట్రలకు సంబంధించి సమగ్ర సమాచారం తెలుసుకునేందుకు ఆ పది మందిని కస్టడీకి అనుమతించాలని ఎన్ఐఏ న్యాయస్థానాన్ని కోరింది ఇందుకు అనుమతించిన ప్రత్యేక కోర్టు నిందితులకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది పీఎఫ్ఐ కార్యాలయాల్లో ఎన్ఐతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా సోదాలు జరిపింది ఈ సందర్భంగా కేరళలో కొంతమంది పీఎఫ్ఐ సభ్యులను అదుపులోకి తీసుకుంది వారిని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది ఈ సంస్థ ప్రధాని మోడీ ర్యాలీకి ఆటంకం కలిగించేందుకు కుట్రలు పన్నినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది ఇక ఈ ఏడాది జూలై పన్నెండున మోడీ బీహార్లో పర్యటించారు ఆ సమయంలో ప్రధాని ర్యాలీకి ఆటంకం కలిగించేందుకు ప్రణాళిక రచించామని పీఎఫ్ఐ సభ్యుడు ఒకరు విచారణలో చెప్పినట్లు ఈడీ తెలిపింది అందుకోసం శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయడమే కాక పోస్టర్లు బ్యానర్లను కూడా సిద్దం చేసినట్లు ఆ సభ్యుడు చెప్పినట్లు సమాచారం దేశంలో ఉగ్ర కార్యకలాపాల కోసం పీఎఫ్ఐ విదేశాల నుంచి నిధులు సేకరించిందని ఈడీ గుర్తించింది విదేశాల నుంచి నిధులు అందుకుని దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతోందన్న అభియోగాలు ఉన్నాయి సెప్టెంబర్ ఇరవై రెండున పీఎఫ్ఐ కార్యాలయాలపై ఎన్ఐఏ ఇతర కేంద్ర ఏజెన్సీలతో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించింది పదిహేను రాష్ట్రాల్లో తొంభై మూడు ప్రాంతాల్లో సోదాలు జరిపి నూట ఆరు మందిని అరెస్ట్ చేసింది పీఎఫ్ఐ ప్రభావం అధికంగా ఉన్న కేరళలో ఇరవై రెండు మందిని అదుపులోకి తీసుకుంది ఇందులో ఆ సంస్థ చైర్మన్ ఓఎంఏ సలాం కూడా ఉన్నారు మొత్తానికి దేశంలో పీఎఫ్ఐ కార్యకలాపాలపై ఆరా తీయటంతో ఉగ్రమూలాలు బయటపడుతున్నాయి